కనీసంలో కనీసం అతను తన అన్నాన్ని తాను సంపాదించుకోవలసినటువంటి అవసరాన్ని కూడా కల్పించరు. అది భిక్షాన్నం తీసుకొచ్చి ఇస్తే తల్లిగా ఆ గురుపత్ని వడ్డిస్తుంది. ఆ గురుపత్ని పెట్టినటువంటి అన్నం తిని 365 రోజులు సంవత్సరంలో చెయ్యవలసిన పని ఏమిటి అంటే అత్యంత శ్రద్ధాభక్తులతో గురువుగారి దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేయడమే. ఆ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ విద్యాభ్యాసం చేశాడో, ఏ విద్యని సముపార్జించాడో అదే అతనికి జీవితాంతం కూడా అతని అభ్యున్నతి కొరకు కర్మానుష్ఠానమునకు ప్రమాణంగా నిలబడుతుంది. అందుకే బ్రహ్మచారికి ఇంక ఇతర కర్తవ్యములు యథార్థమునకు లేవు. అతని ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే విద్యని సముపార్జించుట ఒక్కటే, అథవా ఆ విద్య సముపార్జించడానికి బుద్ధి నిలబడ్డం కోసం అన్ని వేళలా భగవంతుని యొక్క అనుగ్రహం బుద్ధి యందు ప్రచోదనం కావడం కోసం ఆయన చెయ్యవలసింది ఒక్క సంధ్యావందనం చేస్తాడు, గాయత్రీ మంత్రానుష్ఠానం చేస్తాడు, ఆ జపం చేసి సమిధాదానం చేస్తాడు. గురువుగారి యొక్క అగ్నిహోత్రంలోకి లేదా తండ్రి గారి అగ్నిహోత్రంలోకి సమిధని ప్రదానం చేస్తాడు. అందుకే బ్రహ్మచారికి అంతగా ధన సంబంధమైనటువంటి విషయంతో ముడిపడేటటువంటి అవసరం ఉండదు. వానప్రస్థు అన్నీ విడిచిపెట్టి ఈ సంసారంలో ఇంతకాలం ఉన్నాను, ఇంత లంపటం అనుభవించాను, ఏదో భార్యని పొందాను, బిడ్డల్ని పొందాను, ఓ ఇల్లు కట్టాను, ఇన్ని సుఖాలు అనుభవించాను, ఈ సుఖాలన్నీ సుఖాలు కావు, ఇవాళ సుఖం అని అనుభవించింది రేపు దుఃఖంలా అనిపిస్తుంది. కాబట్టి ఇవి కాదు సుఖాలు. ఏది శాశ్వతమైన సుఖము అంటే అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చెరవీర్చు వినుతగుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. అలా ఎప్పుడు భగవంతుని యందు మాత్రమే చిత్తముంచుకోగలిగినటువంటి ప్రశాంత స్థితి కావాలి. ఇతరమైనటువంటి ఒత్తిళ్ళు, ఇతరమైన విషయాలతో నాకు సంపర్కం వద్దు అనుకుంటే ఆ సంసారాన్ని విడిచిపెట్టి భార్యని తీసుకుని అరణ్యంలో ప్రవేశిస్తాడు. పూర్వకాలం వెళ్ళినటువంటి పరిస్థితిని నేను ఉటంకిస్తున్నాను. అరణ్యంలో ప్రవేశించి భార్యతో కలిసి ఏదో దొరికిన పదార్థాన్ని స్వీకరిస్తూ చిత్తాన్ని ఇద్దరూ కూడా భగవంతుని ఎందే ఉంచుకుంటారు. అందుకే వానప్రస్థంలో ఐశ్వర్య సంబంధమైనటువంటి విషయం ఎక్కువ ఉండదు. ఇక చిట్ట చివరిది సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమం, అందరూ ఆశ్రయించగలిగినది కాదు. జ్ఞానము విపరీతంగా పొందాలనేటటువంటి కుతూహలం కలిగితే, జ్ఞానము పొందాలనేటటువంటి కుతూహలము విపరీతమైతే, అన్నిటినీ విడిచిపెట్టేసి కేవలము భగవంతుని యందు మాత్రమే మనసు పెట్టుకొని అన్నిటినీ విడిచిపెట్టేస్తే చిట్ట చివరికి అగ్నిహోత్రంతో సంబంధాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు. అందుకే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి తన అన్నాన్ని తాను వండుకోడు, అగ్ని సంబంధం ఉండదు కనుక. ఆయన భిక్షాన్నమే స్వీకరిస్తాడు. ఆకలి వేస్తే శరీరానికి అది కూడా ఒక రకమైనటువంటి రుగ్మత అని భావన చేసి కొన్ని ఇళ్ల ముందుకొచ్చి భిక్షాన్నాన్ని అడిగి స్వీకరిస్తాడు. అగ్నిహోత్రంతో సంబంధం ఉండదు, ఉండదు కనుక చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసిన తరువాత కూడా శరీరానికి అగ్ని సంస్కారం చేయరు. భూమిలో ఉంచి సమాధి నిర్మాణం చేసి పైన శివలింగం పెడితే అధిష్టానం అంటారు, తులసి చెట్టు ఉంచితే బృందావనం అంటారు. అందుకని సన్యాసికి ధనంతో అసలు సంబంధమే లేదు. డబ్బుని ముట్టుకునేటటువంటి అవసరము ఉండకూడనటువంటి ఆశ్రమం సన్యాసాశ్రమం.